రాణమూర్తి గారు మీ ఇంటి పేరు బొగ్గు అంటే నిజంగానే ఒక బొగ్గు మని మండి ఒక బాస్పటల్ లాగా ఉండాల్సింది సరైన విమర్శ ఉండదు మీ నుంచి అంత ఏదో ఒక లాలూజీ కుస్తీలా ఉంటదనేది చాలా మంది అభిప్రాయం చాలా తప్పది ఒకరితో లాలూజీ పడవలసిన అవసరం లేదు నా రాజకీయ జీవితమే యాంటీ కాంగ్రెస్ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు పట్టుమని 100 మందికి కూడా మీరు అక్కడ ఆరోగ్యాన్ని కల్పించలేని పరిస్థితి 100 పడకల ఆసుపత్రి కూడా లేకుండా ఉంది నేను శాసనసభ్యుడి అయినప్పటికి 30 పడకల హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ నిర్మించి 100 పడకలకి పెంచి దానికి కల్పి నిధులు మంజూరు చేయించాను ప్రభుత్వం మార్పు నర్సనపేటలో ఓటరు రావణమూర్తి గారికి ఓటు వేయాలంటే ఒకే ఒక మాటలో ఏం చెప్తారు నిజాయితీగా మీ శాసనసభ్యుడిగా పని చేశారని విశ్వాసం ఉంటే రేపు కల్పి పని చేస్తాననే కాన్ఫిడెన్స్ ఉంటే అలాగే నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడ్డాడనే అభిప్రాయం మీలో ఉంటే ఓటేయమని